టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా సార్లు నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద విమర్శలు గుప్పించారు. స్కీమ్స్ కరెక్ట్ గా లేవు సెంట్రల్ గవర్నమెంట్. రైస్ ప్రొక్యూర్మెంట్ దాని గురించి కూడా మాట్లాడారు అప్పుడు మీరు వచ్చిన లాస్ట్ డేస్ లో. సో అప్పటికి ఇప్పటికి ఇప్పుడు కేసీఆర్ అంటూ నిన్న టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టారు. పార్టీ చాలా పార్టీ నుంచి చాలా మంది నేతలు హాజరయ్యారు. తెలంగాణలో ఇప్పుడు ప్రధాన సమస్య వరి ధాన్యం కొనుగోలు ఇష్యూ. దీన్ని ఎట్లా మీ పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాబోతున్నారా? రబీ పంట ఇప్పుడు కేసీఆర్ వద్దన్నా సరే చాలా చోట్ల వేసిన పరిస్థితి ఉంది. ఒక రెండు విషయాలు. ఒకటేమో విమర్శల గురించి మీరు మాట్లాడినారు. డెఫినెట్గా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇష్యూ మీద ఇతర పార్టీలు విమర్శించేటువంటిది సహజం కొనసాగేది. అది ఇవాళ బీజేపీలో ఉన్నాం, రేపు టీఆర్ఎస్ వ్యతిరేకిస్తాం విమర్శిస్తాం కావచ్చు, రేపు టీఆర్ఎస్లో ఉంటాం బీజేపీ, కానీ దేని పరంగా విమర్శించడం అండి? మేము నేను ఆరోగ్య మంత్రి అయిన తర్వాత ఒక విమర్శ చేసినాను. ఏమని, ఈ మొత్తం దేశంలో ఆయుష్మాన్ భారత్ కంటే కూడా ఆరోగ్యశ్రీ చాలా రిఫైన్డ్గా చాలా ఎఫెక్ట్గా ఉంది, అక్కడ ఉండే ప్రొసీజర్స్ కంటే కూడా ఇక్కడ ఉండే ప్రొసీజర్స్ చాలా ఎక్కువ, మీకుండేటువంటి రేట్ల కంటే కూడా ఇక్కడ ఉండే ప్రాక్టికల్ రేట్లు ఎక్కువ. అలాంటి రాష్ట్రాలకు మీరు మెకానికల్గా అన్ని రాష్ట్రాలకు, అంతకుముందు ఆరోగ్యశ్రీ లాంటి స్కీము లేనటువంటి రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేయండి, మీరు తప్పలేదు ఆయుష్మాన్ భారత్, కానీ నీకంటే ముందే అంతకంటే రిఫైన్డ్ పద్ధతిలో ఉన్నటువంటి వాటికి నేరే డబ్బులు ఇవ్వండి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఇది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా ముఖ్యం కాదు భరత్ గారు, ఇది ప్రజల పైసలా కాదా ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం ఇచ్చే ప్రతి పైసా అయినా కేంద్రం ఇచ్చే ప్రతి పైసా అయినా ప్రజల డబ్బు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మనము తెలంగాణ రాష్ట్రంలో గొప్ప స్కీమ్ అమల్లో ఉంది కాబట్టి నేరుగా 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు మీకు వెసులుబాటును బట్టి ఇవ్వమని చెప్పినాం. వాటి కట్టుబడి ఉన్నారు ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ గొప్ప 100% మంచిగా ఉంది అది. ఆరోగ్యశ్రీ తప్పేముంది? దేశం మొత్తంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది కాబట్టి, దానికంటే ముందే తెలంగాణలో ఇది వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇవ్వాలని చెప్పినాం. ఇవాళ కూడా నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నా పార్టీ అయినప్పటికీ కూడా ఆయుష్మాన్ భారత్ ఈ రెండింటిని సమన్వయం చేసి పోవడం సాధ్యమయ్యేది అంత ఈజీ కాదు కాబట్టి, ఎందుకంటే దీంట్లో ప్రొసీజర్స్ ఉంటాయి దాంట్లో సేమ్ ఉంటాయి, కొన్ని దీంట్లో లేని ఉంటాయి కొన్ని దాంట్లో లేని ఉంటాయి, దీనికి 5000 రూపాయలు ఉంటుంది దానికి 3000 రూపాయలు సేమ్, అనేక రకాల కాంట్రాక్షన్స్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి. అట్లాంటప్పుడు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కాబట్టి కూర్చొని ఒక అమికేబుల్ సొల్యూషన్ ఉండాలి, తప్పు కాదు. మీ పార్టీ నొప్పించారా మరి ఈ విషయాల్లో? నంబర్ వన్. నంబర్ టూ, కొత్త రాష్ట్రం ఏమడిగినాం మేము? జనరల్గా ఊళ్ళల్లో ఏర్పడతారండి, మీకు ఐడియా ఉంటుందో ఉండదు, ఎందుకంటే ఏర్పడేది. ఏర్పడ్డప్పుడు ఇల్లు ఒకరికి వచ్చేది, ఇల్లు లేకుండా బయటకు పోయి గుడి చేసుకుంటూ ఒకరు ఉండేది, తర్వాత ఇవన్నీ పంచుకునేది. దాంట్లో చుట్టాలు లేదా అత్తగారులు ఇన్ని సహాయం చేసేది, అరే కొత్తగా ఏర్పడ్డాడు ఈయన బియ్యం తెచ్చిచ్చేది, లేకపోతే ఇల్లు కట్టుకో అని చెప్పి ఇంత డబ్బులు తెచ్చిచ్చేది, లేకపోతే ఇట్లాంటి సిస్టమ్ ఉంటుంది. మేము కూడా ఏమంటామంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా ఈ దేశంలో ఇట్లాంటి సందర్భంలో ఫ్యామిలీలోనే ఆ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి, భారతదేశం ఇంత పెద్ద దేశం కాబట్టి, భారతదేశానికి అప్పు తెచ్చుకునేటువంటి వెసులుబాటు చాలా ఎక్కువ బ్రాడ్ స్కోప్ ఉన్న దేశం కాబట్టి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొంత ఉత్సాహంతో ఉంటారు, ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది, అంటే సాయం చేయమని చెప్పి అడిగిన తప్పేముందండి? తప్ప అదేమన్నా భరత్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదగాలని చెప్పి కాంక్షించడం మా ట్యాగ్ లైన్లోనే ఉండదు. మీరు చూడండి, ఆకలి కేకలు లేని ఆత్మహత్య లేని ఒక సుసంపన్న రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ రాష్ట్ర సమితి ధ్యేయం. బట్ పార్టీలో అడ్జస్ట్ కావడం సంబంధించి పార్టీలో నేతల నుంచి బీజేపీలో మీకు నేతల నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉంది? బ్రహ్మాండమైన కోఆపరేషన్ ఉంటుంది పార్టీలలో. ఇప్పుడు జనరల్గా ఏముంటారు, ఉద్యమాలు చేసే పార్టీలలోనేమో ఏముంటుంది, నిస్వార్థంగా పనిచేసే పద్ధతి ఉంటుంది. ఈ రాజకీయాలు ఈ పవర్ ఓరియంటెడ్ పార్టీలలోనేమో కాంపిటీషన్ ఉంటుంది తప్పకుండా. నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, నేను ఎంపీ కావాలనుకుంటున్నాను, మంత్రి కావాలనుకుంటున్నాడు, మంత్రి అని ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. పోటీ ఉండడం సహజం, వైరుధ్యాలు ఉండడం సహజం, కానీ ఈ ఉన్నంతలో ఎఫెక్టివ్గా అంతా కలిసిమెలిసి పనిచేసేటువంటి రీజనల్ పార్టీ నుంచి ఒక నేషనల్ పార్టీకి వచ్చారు. ఇది ఒక మహాసముద్రం లాంటిది. ఆల్రెడీ ఇక్కడ చాలామంది సెటిల్ అయి ఉన్నారు, 30-40 సంవత్సరాలుగా కష్టపడుతూ వస్తున్నారు. ఇష్యూ ఇప్పుడు కొత్తగా వచ్చిన మిమ్మల్ని పార్టీలో క్యాడర్ కానీ లీడర్స్ కానీ అక్కున చేర్చుకున్నారా? పూర్తిగా అడ్జస్ట్ అయినట్టేనా మీరు? అరే ఎప్పుడైనా
ఒక మనిషి ఇంకో పార్టీలో పోయినప్పుడు వెంటనే అడ్జస్ట్ కారు బాదు గారు టైం పడుతుంది ప్రాసెస్లో ఐక్యమవుతారు పనులలో ఐక్యం తెలుసుకుంటారు తప్ప వాటికి రాగానే అన్ని విషయాలు తెలివేయండి నీ ఆచరణ నీ గుణగణాలు నీ వేషభూషణ నువ్వు పనిచేస్తున్న పద్ధతి ఇవన్నిటిని బట్టే నీకు ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉంటుంది భరత్ గారు వెంటనే రాగానే నువ్వు ఇది అది అని అనలేము గుర్తుపెట్టుకోండి